Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాగేంద్ర గారు రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు పేరు నాని లేకపోతే అచ్చెన్ నాయుడు అది ఇట్లా రాజకీయాల్లో ఏదో ఒక పార్టీలో రాజకీయాల్లో తిరుగుతున్నామని చెప్పని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే ప్రభుత్వాలను ఊరుకోమని మీరు చెప్పేది రాజకీయాల్లో తిరిగినంత మాత్రాన రాజకీయ నాయకులతో చుట్టాలుగా ఉన్నంత మాత్రాన అంటే చట్టం ఎవరికైనా చుట్టం అనేది ఉంటే తప్ప ఉప్ప మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పేటువంటి యాజమాన్యం స్థలం మాదంటుందా స్థలం మాదంటుందా స్థలం మా స్థలంలోకి ప్రభుత్వం వచ్చేసి కొట్టేసింది అని అంటుందా అంటే ఆ గవర్నమెంట్ స్థలం అంటున్నారు నోటీస్ ఇచ్చి ఆక్రమించాడా పోనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎవరు ఉన్నారు పోనప్పుడు ఏమన్నా నోటీసులు ఇచ్చి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి ఆక్రమించాడా ఆయనేమో గబగబా ఆక్రమించేయచ్చు ప్రభుత్వం మాత్రం వాళ్ళని గబగబా కాపాడుకోకూడదు ఇది ఎక్కడ చేయమండి అంటే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు చుట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టాలో లేకపోతే సోమవీర్రాజు గారు చుట్టాలో పవన్ కళ్యాణ్ గారు చుట్టాలో ఎవడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించేస్తే ఎవడు మాట్లాడకూడదు మాట్లాడితే కొడితే ప్రభుత్వం కక్ష సాధింపు ఏ బాగుంది ఇదేదా అంతే కదా అంటే సామాన్యుడిగా ఆక్రమించేయచ్చు లేకపోతే రాజకీయ నాయకుడు ఆక్రమించుకోడు ఆయన కూడా ట్వీట్ చేస్తుంటే కూడా బాగుండేది నా మానసిక ఆనందం కోసం మా తోళ్ళకి ఇంత ఇన్ని ఎకరాలు స్థలం ఇచ్చాను ఇన్ని కోట్లు విలువైంది నా మానసిక ఆనందాన్ని పాడు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన మానసిక ఆనందం కోసం నేను బాధపడితే తను బాధ ఆనందపడతాడనే ఉద్దేశంతో నేను అప్పణంగా ఇచ్చిన ప్రభుత్వ స్థలం ఒక 1000 కోట్ల రూపాయల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకునేదానికి నేను చాలా బాధపడుతున్నాను అతను ఆనందపడుతున్నాను అని చెప్పి పెట్టమనండి బాగుంటుంది కదా ఆక్రమించినప్పుడు ఆయన ఆనందపడి కొట్టేస్తే బాధపడితే ఏంటిది అంత ముందు లోకేష్ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ స్థలం ఆక్రమించడం తప్ప ఒప్ప తన తోడేళ్ళు లోకేష్ తోడేళ్ళు అయినంత మాత్రాన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం అనేది చట్టరీత్యా చట్టానికి లోబడి ఆక్రమించాడా అది ఆయన చెప్పాల్సింది పోయాలి ఎవడన్నా ఇంట్లో తప్పు చేస్తే సాధారణమైనటువంటి మనమే మరి తప్పురా చేయబాకని చెప్తాం ఇంట్లో వాళ్ళకి తప్పు చెప్పాల్సిన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పును ప్రోత్సహించే పరిస్థితుల్లో మాట్లాడంటే బరిదెక్కించేశారు ఇక అంతే అనుకోవాలి మీకే థ్యాంక్స్ అండి సరే ఇదంతా కూడా మీ వృత్తిలో భాగం ఇది నా రాజకీయ ప్రజా జీవితంలో నా భాగం అంతేగాని ఇందులో ఇవన్నీ ముగిట్ల వీళ్ళు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారును రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ రెట్టాకి కెమెరాలు మూసేశారనుకుని ఇష్టం వచ్చి రామారావుని తిట్టామని తిట్టారు అట్లా మనందరం మనమేమో మాట్లాడుకుని అయినా రికార్డ్ అయిపోతుంది